తమను కార్మికులుగా గుర్తించి తమకు రావాల్సిన న్యాయపరమైన హక్కులను వర్తింపజేయాలని ఆశ అంగన్వాడి మధ్యాహ్నం పథక భోజన కార్మికులు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన దిగారు. ఏఐటియుసి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వేణు నాగసుబ్బారెడ్డిల నాయకత్వంలో పెద్ద ఎత్తున కార్మికులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి మాట తప్పకుండా తమకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరుకు వ్యతిరేకంగా ఈరోజు స్కీమ్ వర్కర్లు అయినటువంటి అంగన్వాడి ఆశా మధ్యాహ్న భోజనం రాష్ట్ర మద్దతు జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు ఆందోళనకు ఈరోజు ఏఐటీసీగా పిలిపించారు. ఈ పిలుపులో భాగంగా ఈరోజు కడప జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు కూడా ఆందోళన చేపడతా ఉన్నాం. ప్రభుత్వం రాకముందు రాష్ట్ర ప్రభుత్వం మేము మహిళలకు పెద్దపీట వేస్తాము, తెలంగాణ ప్రభుత్వం కంటే 1000 రూపాయలు జాతి ఇస్తామని చెప్పి ఎక్కువ ఇస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు 1000 రూపాయలు జీతం పెంచి మాకు 10000 రూపాయలు పని భారం ఎక్కువ పెంచినాడు. 8 గంటలు చేయాల్సిన పనిని 18 గంటల పని ఈరోజు స్కీమ్ వర్కర్లు చేస్తా ఉన్నారు. ఇది చాలా అసలు దుర్మార్గమైనది. ఈరోజు 4200 నుంచి 10500 వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో పెంచినప్పటికీ మేము ఈ ప్రభుత్వం వస్తే ఇంకా మేలు జరుగుతుందనే ఉద్దేశంతో మేము అందరం ఓట్లేసి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని కోరి తెచ్చుకునేందుకు మాకు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది. ఇప్పుడు మా పరిస్థితి స్కీమ్ వర్కర్ల పరిస్థితి తక్షణమే మాకు తెలంగాణలో ఈరోజు 13650 రూపాయలు జీతాలు ఇస్తా ఉన్నారు అంగన్వాడీలకు. అదేవిధంగా ఏపీలో కూడా మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట మేరకు 15000 రూపాయలు వేతనాన్ని తెలంగాణ ప్రభుత్వం కంటే 1000 రూపాయలు ఎక్కువ వేతనం పెంచిస్తూ పనిభారం తగ్గించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు మనిషికి అవసరమైనటువంటి ఆహారము, విద్య, ఆరోగ్యం వీటన్నిటిని చూసుకునేటువంటి స్కీమ్ వర్కర్లను చిన్న చూపు చూస్తూ అసలు ఏ విధంగా కూడా మాకు ఈ సమస్య ఉంది అని చెప్పడానికి కూడా మాకు అవకాశం ఇవ్వకుండా ఏదైనా ఒక ధర్నా కానీ చెలో కానీ ఇస్తే మమ్మల్ని స్మగ్లర్గానో లేదంటే ఏదైనా ఎర్రచందనం పట్టుకునే వాళ్ళ మాదిరి పోలీసు వాళ్ళని ఇళ్ళకాడికి పంపించి మహిళలను కూడా చూడకుండా అవమానపరుస్తా మా ఉద్యమాలను కూడా అణచివేస్తా ఉన్నారు. కానీ ప్రభుత్వానికి మేము ఈ సందర్భంగా ఒకటే చెప్పదలుచుకున్నాము, ఏదైనా మహిళలు అనుకుంటే కానీ ఏమీ ఉండదు. స్కీమ్ వర్కర్లను మీరు చిన్న చూపు చేసి స్కీమ్ వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఉద్యమం చేసి మా సమస్యల పరిష్కారానికి మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని పీట దించే